హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాణశ్రీ ప్రసమ్మతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అవన్ కుమార్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి ఈ మధ్య చంద్రబాబు మీద ఏమంటారు ఆరోపణలు వస్తున్నాయి అలాగే తను కూడా వెల్లడించడం జరిగింది ఐటీ నోటీసులు అయితే రావడం జరుగుతుంది సో త్వరలో నేను అరెస్ట్ అవ్వబోతున్నాను జైలుకి వెళ్ళబోతున్నాను అయితే తనకు తానే చెప్పుకుంటున్నారు బీజేపీ ఇలా కుట్ర పన్నుతుంది కదా ఎలక్షన్స్ మూమెంట్లో మరి ఒకవేళ చంద్రబాబు గారు నిజంగా అరెస్ట్ అయితే కనుక తనకే ప్లస్ పాయింట్ కదా ఒకవేళ సింపతితో మళ్ళీ తనే రావచ్చు కదా మరి అది బీజేపీకి అర్థం కాకుండా చేస్తున్నటువంటి పన్నగమంటారా అర్థమై చేస్తుందా అర్థం కాక చేస్తుందా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరుగుతున్న చిత్రం బయట నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పొత్తుకు నిరాకరిస్తున్నారు ఒకవైపు ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిపి పొత్తులతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు పోతుందని జగన్మోహన్ రెడ్డితోటి స్నేహపూర్వకంగా ఒప్పందం ఉందని ఒంటరి వాణ్ణి చేసే చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారని కనిపిస్తుంది. దాని పిక్చర్ బయటికి కూడా రిజల్ట్ అలాగే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు చంద్రబాబు నాయుడు మీద రకరకాల కేసుల రూపంలో రోజు వేధించడం, దాంతోపాటు అతను అనుంగైనటువంటి బ్యాక్ బోన్ అయినటువంటి రామోజీరావు మీద కూడా కేసులు పెట్టి వేధించడం జరుగుతుంది. మరి ఇలా బాగానే ఉంది. ఎన్నికల తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ కాదు, అసలు ఏ పార్టీ అయినా సరే అధికారంలో వచ్చిన తర్వాత తమకు గిట్టని ప్రతిపక్ష పార్టీ లేదా ఇతర ఎదుటి పార్టీ వాళ్ళని ఇట్లా కేసు రూపంలో వేధిస్తూ ఉంటారు. అది ఎంతవరకు సబబు అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇకపోతే ఇక్కడ అందరూ కనిపించేది ఏంటంటే నిజంగా కూడా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు. తానే స్వయంగా చెప్పాడు ఐటీ నోట్స్ కూడా స్ట్రిక్ట్గా ఉన్నాయి, దీంట్లో స్టే తెచ్చుకునే అవకాశం లేదు, అరెస్ట్ చేస్తారు అని అనిపిస్తుంది అందరికీ. మరి తీరే ఎన్నికల ముందు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే సింపతి గేన్ అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు కదా, అసలు బీజేపీ చేస్తున్న వ్యూహం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ బీజేపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వేధిస్తుంది అని బయటికి అనిపిస్తుందా, చంద్రబాబు నాయుడుకు సహకరిస్తుందని నా ఉద్దేశం. ఎందుకు అంటే సహకరిస్తే మంచి చేయాలి కదా, వాళ్ళకి కేసు ఎందుకు పెట్టారని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఈ రాజకీయ పన్నాగంలో వ్యూహాలు రచించడంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ఉద్దండులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహపూర్వకంగా ఉన్నాడు మోడీ. దాంతోపాటు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో మోడీ జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళితే ఓట్లు వస్తాయో రావని డౌట్ ఉంది. అంచేత జగన్మోహన్ రెడ్డితోటి వైరం లేదు, స్నేహం లేదు. ఇక్కడ తెలుగుదేశం మొన్నటిదాకా వినిపిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్ళకూడదు, వెళితే మనకు బ్యాడ్ అవుతుంది లేదా పార్టీ ఎదగదని ఒక ఆలోచన ఉంది అనుకుంటున్నారు. కానీ నిజంగా జరిగిన ఒప్పందం అది కాదు. ఇక్కడ ఏంటంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డితోటి వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేక ఓట్లు కాస్త డివైడ్ కాకుండా ఉండటానికి వాళ్ళు చేస్తున్నట్టు పన్నాగం ఏంటంటే ముందు పొత్తులకు అవకాశం లేకుండా చూస్తూ దాంతోపాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అసలు అందరూ చెప్పేదానికి క్వైట్ డిఫరెన్స్గా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఎంత ఒత్తిడి చేస్తే సింపతి గెయిన్ అవుతా ఉంటే ఆ సింపతిలో చంద్రబాబు నాయుడు గెలిస్తే రేపు అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళకు స్నేహపూర్వకంగా ఉండడానికి ఒప్పందం జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎలాగో రాడు, నాతో పెట్టుకోవడానికి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి మీకు. ఎందుకు చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే సీటు పంచేయాల్సి వస్తుంది. సీట్లు పంచాలి, ఇటు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, ఇటు బీజేపీకి పంచి ఇవ్వాలి, అక్కడే మిగిలేది ఏముండదు. అట్లా ఓట్లు విభజన జరుగుతాయి మొత్తం. ఎందుకంటే సీట్లు రాని వాళ్ళు మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఉండవు, ఇలా ఓట్లు వీళ్ళే చీల్చుకునే అవకాశాలు వస్తున్నాయి. అంచేత మీరు ఎట్లాగూ పొత్తుకు ఒప్పుకోవడం లేదు, పొత్తుకు మీకు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో నాకు అన్ని మడాచారాలు అడ్డం వస్తున్నాయి. సరే ఒక పని చేద్దాం, గెలిస్తే నన్ను గెలిచేలా చెయ్యండి, గెలిచిన తర్వాత నేను మీ ఇండియ కుటుంబ వైపే ఉంటాను అని ఒప్పందం చేసుకొని గెలవడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తూ దీని ముందలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నేను వేధిస్తున్నందుకు కేసులు పెట్టినందుకు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడికి హెల్ప్ అవుతుంది అదంతా కూడా. ఇక్కడ ఏంటంటే బీజేపీ మోడీ అండ్ అమిత్ షా వాళ్ళు ఎంత మంచి ఆట అయినా సరే వాళ్ళు అనుకుంటున్న ఆట నడుస్తుంది, ఎదుటివారు కూడా ఆడినప్పుడే వాడాలి. ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే బెస్ట్ కేసు లిక్కర్ స్కామ్ కవిత కేసు అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది కథం.
ఇవాళ అరెస్టు, రేపు అరెస్టు, ఉదయం అరెస్టు, మధ్యాహ్నం అరెస్టు, 15 3 నెలలు 6 నెలల నుంచి 15 రోజులు 20 రోజులు ఒక డ్రామా ఆడారు. అరెస్ట్ అయ్యిందా, మళ్ళీ కేసులో పురోగతుందా, అక్కడేంటి ఎదుటి వారిని ఆధీనంలో తీసుకుంటానికి కేసీఆర్ని కవిత రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ బలాన్ని అక్కడి దాకా అంటే ఉరికంబం దాకా తీసుకెళ్ళి ఉరేసే ముందు నేను చెప్పినట్టుంటే ఉరి తగ్గిపోతుంది, అంటే బ్లాక్ మెయిల్ రాజకీయం అది. సో కేసీఆర్ సరెండర్ అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఆడిన డ్రామా. ఇలా ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడిని సింపతి గెయిన్ చేయడానికి ఆ విధంగా నెట్టబడుతున్నారు. లేదా ఇక్కడ సేమ్ కేసీఆర్ చేసినటువంటి ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు రేపు సరెండర్ అయిపోతే, ఇది కూడా ఉంది ఒక ఆలోచన, రేపు సరెండర్ అయిపోతే మనం చెప్పినట్టు వింటాడు, నాకు ఓటే ఏమంటే నాకు ఓటేస్తాడు, బిల్లు ఈ సంతకం పెట్టాడు, పార్లమెంట్లో బిల్లులు పాస్ అవ్వడానికి మెజార్టీ కావాలి, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటాడు, ఆయన జుట్టు చేతిలో పట్టుకుంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ బీజేపీ మన ఫామ్ హౌస్లో లంచం ఇస్తూ దొరికిపోయినటువంటి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కొనుగోలేటప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కానీ ఇదే జరిగింది. వాళ్ళ దగ్గర జుట్టు చేతిలో పట్టుకొని చంద్రబాబు నాయుడు ఆడిచ్చాడు కేసీఆర్. సో మోడీ కూడా ఇదే చేస్తున్నాడు, అయితే వాళ్ళ వీళ్ళకు అనుకూలంగా చేసినట్టు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోడీ ఉచ్చులోకి, మోడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. దాని పర్యవసానాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబును అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు, అరెస్ట్ కాడు, ఎన్నికల ముందు ఏ రాజకీయాలు కూడా తప్పని చేయడు.